एम अड्डा మంత్రి హరీష్ రావు ముద్ర తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మెదక్ జిల్లాలో కారుదే జోరు గత రెండు ఎన్నికల్లోనూ తొమ్మిది చోట్ల గులాబీ జెండానే రెపరెపలాడింది రెండు వేల పద్నాలుగులో జహీరాబాద్ నారాయణఖేడ్ లో గెలిచిన కాంగ్రెస్ రెండు వేల పద్దెనిమిదిలో సంగారెడ్డిలో మాత్రమే విజయం సాధించింది అది కూడా స్వల్ప తేడాతోనే ఇక దుబ్బాక ఉప ఎన్నికల్లో తొలిసారిగా కాషాయ జెండా ఎగిరింది ఈసారి పది నియోజకవర్గాల్లోనూ గులాబీని గుబాళించి మూడోసారి కేసీఆర్ ను సీఎం చేయాలని ప్లాన్ చేస్తున్నారు మంత్రి హరీష్ రావు అయితే ఈసారి ఎలాగైనా సత్తా చాటాలని తహతహలాడుతున్నాయి విపక్ష బీజేపీ కాంగ్రెస్ ఇక గజ్వేలో సీఎం కేసీఆర్ ను ఢీకొట్టేందుకు కమలం పార్టీ పక్కా స్కెచ్ వేసింది సీనియర్ నేత ఈటల్ ను బరిలోకి దింపి గట్టి పోటీ ఇస్తోంది కమల దళం ఇక కాంగ్రెస్ కూడా మెదక్ లో కారును ఢీకొట్టేందుకు రెడీ కాగా సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఆందోళనలో మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నరసింహ జహీరాబాద్ లో సీనియర్ నేత చంద్రశేఖర్ ను రంగంలోకి దింపి పక్కా ప్లాన్ తో ముందుకు కదులుతోంది ఉమ్మడి మెదక్ లో చాలా నియోజకవర్గ వర్గాల్లో ద్విముఖ పోరు నెలకొనగా దుబ్బాక గజ్వేల్లో బీజేపీ గట్టి పోటీ ఇస్తోంది పఠాన్ చెరువులో బీఎస్పీ సైతం పోటీలో నిలుస్తోంది మొత్తం పది నియోజకవర్గాల్లోని ముప్పై ఒక్క మంది ప్రధాన అభ్యర్థుల బలం బలహీనత గెలుపు అవకాశాలపైన టెన్టీవీ ప్రత్యేక విశ్లేషణ అందిస్తోంది ఒక్కో నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితి ఉందో మా ఇన్పుటేటర్ కళ్యాణ్ అడిగి తెలుసుకుందాం సో కళ్యాణ్ మనం చూసినట్లయితే మెదక్ ఈ నియోజకవర్గం ఖచ్చితంగా కూడా రేపు ఎన్నికల్లో సౌండ్ చేస్తున్న అలానే క్యూరియాసిటీ పెంచుతున్న నియోజకవర్గాల్లో ఒకటిగా భావించవచ్చా ఎందుకంటే హేమ అందరూ తలపడుతున్నటువంటి నియోజకవర్గంగా చూడాలి కదా ఖచ్చితంగా మెదక్ జిల్లాలో కొన్ని నియోజకవర్గాలు చాలా కీలకంగా ఉన్నాయి అందులో మొదటిది గజ్వేల్ గజ్వేల్ నుంచి సీఎం కేసీఆర్ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆయనపై బీజేపీ అభ్యర్థిగా ఈటెల రాజేందర్ బదిలో దిగడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్గా మారింది అక్కడ ఏం జరుగుతుంది ఈటెల రాజేందర్కి ఎన్నిట్లు వస్తాయి కేసీఆర్కి అన్నిట్లు వస్తాయి వాళ్ళ మధ్య పోటీ ఎలా ఉండబోతుంది ఇలాంటి అంశాలన్నీ గజ్వేల్ కీలకంగా ఉండబోతున్నాయి ఆ తర్వాత పోతే మరొక కీలక నియోజకవర్గం సిద్దిపేట సిద్దిపేటలో ఇక్కడ హరీష్ రావుకి ఎంత మెజార్టీ రాబోతుంది ఎందుకంటే గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికం మెజార్టీ తెచ్చుకుంది హరీష్ రావు లక్షకు పైగా మెజార్టీ అనేది అంత ఆశామాషి వ్యవహారం కాదు అలా లక్ష మెజార్టీని హరీష్ రావు మార్కును దాటారు ఈసారి లక్ష మార్క్ దాటే ఉంటుందా కిందికి వస్తుందా మెజార్టీ అనే ఒక చర్చ పెద్ద ఎత్తున ఉంది అది కూడా మెదక్ జిల్లాలోనే మరొక మూడో నియోజకవర్గం దుబ్బాక నుంచి ఎమ్మెల్యే రఘునందన్ అక్కడ ప్రాతినిధ్యం వహిస్తారు ఆయన బీజేపీ ఎమ్మెల్యే ఈసారి ఎలా ఉండబోతుంది ఆయనకు ఫైట్ అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా ఉంది మరొక కీలక నియోజకవర్గాలు మరొక రెండు ఉన్నాయి అందులో ఒకటి ఆందోల్ ఆందోళన్ నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ బరిలో దిగుతున్నారు ఆయన గత ఎన్నికల్లో ఓడిపోయారు ఈసారి ఎలా ఉండబోతుంది ఆయన రాజకీయ భవిష్యత్తు అనేది ఆసక్తి రేపుతుంది ఇక సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఎప్పటికైనా సీఎం అవుతానంటూ ఒక ఆశల్లో ఉన్న జగ్గారెడ్డి అక్కడ సంగారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి గత ఎన్నికల్లో ఆయన గెలిచారు అంతకుముందు ఎన్నికల్లో ఓడిపోయారు ఇప్పుడు మళ్ళీ వాళ్ళే చింత ప్రభాకర్ జగ్గారెడ్డి పోటీ పడుతున్నారు అక్కడ వాతావరణం ఎలా ఉంది ఇలాంటి అంశాలన్నీ అంటే మెదక్ సీఎం కేసీఆర్ హరీష్ రావు ఇద్దరికి సొంత జిల్లా కావడంతో ఖచ్చితంగా మెదక్ జిల్లాలో ఏం జరగబోతుంది మొత్తం పది నియోజకవర్గాల్లో ఎక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ గా ఉంటుంది చూద్దాం మనం ఒక్కొక్క నియోజకవర్గంలో వాతావరణం ఎలా ఉంది పొలిటికల్ ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి ఎవరి బలాలు ఏంటి బలహీనత ఏంటి చూద్దాం మొదటిగా మెదక్ నియోజకవర్గం ఇక్కడ పద్మా దేవేందర్ రెడ్డి రోహిత్ రావు పంజా విజయ్ కుమార్ ఎలా ఉండబోతుందంటారు త్రిముఖ పోరిన ద్విముఖ పోరా ఎలా ఉండబోతుంది గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి విజయశాంతి బదిలోకి దిగారు అంతకుముందు విజయశాంతి దిగారు రెండు వేల పద్నాలుగులో ఆ తర్వాత వేరే అభ్యర్థి కాంగ్రెస్ నుంచి దిగిన ఇద్దరికి దాదాపు విజయశాంతి పోటీ చేసినప్పుడు కానీ ఆ తర్వాత మొన్న రీసెంట్ గా మరో అభ్యర్థి బదులు దిగినప్పుడు కానీ ఇద్దరి మెజార్టీ కూడా నలభై ఎనిమిది వేలే వచ్చింది పద్మ దేవేందర్ రెడ్డి ఇద్దరిని ఓడించారు అప్పుడు ఇద్దరు దాదాపు నలభై ఎనిమిది యాభై వేల మెజార్టీ వచ్చింది చాలా భారీ మెజార్టీగానే చెప్పుకోవాలి అయితే ఇప్పుడు రోహిత్ రావు ఇక్కడే తెరపైకి రావడంతో ఖచ్చితంగా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా ఉంది మెదక్లో ఎలాంటి పోరు ఉండబోతుంది అనేది ఆసక్తి చెప్తుంది ఎందుకంటే రోహిత్ రావు మైనంపల్లి హనుమంతరావు కుమారుడు ఆయన గతంలో రెండు వేల తొమ్మిదిలో మైనంపల్లి హనుమంతరావు మెదక్ ఎమ్మెల్యేగా ఉన్నారు టీడీపీ నుంచి గెలిచారు మెదక్ జిల్లాలో ఒకటే ఒక టీడీపీ సీటు గెలిచింది అది మెదక్ అప్పట్లో ఆయన కుమారుడు రోహిత్ రావు ఇప్పుడు వారసుడిగా బరిలో దిగారు ఈయనకు మెదక్ టికెట్ ఇవ్వలేదనే కారణంగానే మైనంపల్లి హనుమంతరావు మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ టికెట్ ఇచ్చినా అది నాకు అక్కర్లేదంటూ కాంగ్రెస్కి వెళ్ళిపోయారు కాబట్టి తండ్రి కొడుకులు ఇద్దరు రాజకీయ భవిష్యత్తు ఈ నియోజకవర్గంతో ఇప్పుడు ముడిపడి ఉంది ఒకవేళ మైనంపల్లి హనుమంతరావు గెలిచినా రోహిత్ ఓడిపోతే కూడా అది ఖచ్చితంగా ఆయన ఇమేజ్కి కొంత డ్యామేజ్గానే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది మెదక్ జిల్లాలో అనేది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా మారింది రోహిత్ కూడా చాలా టఫ్ ఫైట్ ఇస్తున్నట్లే ఇప్పటివరకైతే రిపోర్ట్లు అందుతున్నాయి ఏదేమైనా గత రెండు ఎన్నికల్లో యాభై వేలు దాదాపు యాభై వేల మెజార్టీ పద్మా దేవేందర్ రెడ్డికి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అక్కడ యాభై వేల ఓట్ల మైనస్లో ఉంది రెండు ఎన్నికలు లో కూడా ఇప్పుడు ఎలా రోహిత్ రావు ఇమేజ్ ఎంతవరకు కూడా ఉపయోగపడుతుంది ఏంటి అనేది చూడాలి ఇక పంజాబ్ విజయ్ కుమార్ కూడా బీజేపీ నుంచి పోటీ ఇస్తున్నారు ఆయన ఎన్ని ఓట్లు తెచ్చుకుంటారు ఇద్దరు ఎవరి ఓట్లను చేరుస్తారు అనేది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఒక్కొక్కరి బలాలు మనం చూద్దాం చూద్దాం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆమె బీఆర్ఎస్ అధికార పార్టీ రెండు సార్లు ఆమె గెలిచారు గతంలో డిప్యూటీ స్పీకర్ గా కూడా పనిచేశారు ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేసిన నాయకురాలు ఆమె సీఎం కేసీఆర్కి మంత్రి హరీష్ రావు అండదండలు ఆమెకు చాలా ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఉద్యమ కాలం నుంచి కలిసి పనిచేశారు కాబట్టి ఖచ్చితంగా అటాచ్మెంట్ కొంత ఉంటుంది హరీష్ రావు దీన్ని ప్రతిష్టాత్మకంగా కూడా తీసుకున్నారు ఎందుకంటే రోహిత్ రావు మైనంపల్లి హనుమంతరావు సవాల్ చేసి మరి తన కుమారుణ్ణి బదిలో దింపారు కాబట్టి ఎట్టి పరిస్థితిలో పద్మా రెడ్డి గెలిపించడం అనేది ఇప్పుడు హరీష్ రావుకు ఒక బిగ్ టాస్క్గా ఉంది గత పదేళ్ళుగా జరిగిన అభివృద్ధి కూడా అడ కీలకంగా ఉండబోతుంది రెండు వేల తొమ్మిదిలో పద్మా దేవేందర్ రెడ్డి మైనంపల్లి హనుమంతరావు అప్పుడు టీడీపీ నుంచి గెలిచారు అప్పుడు ఆయన పైన ఓడిపోయింది పద్మదేవేందర్ రెడ్డి అంటే మైనంపల్లి హనుమంతరావు చేతిలో పద్మదేవేందర్ రెడ్డి రెండు వేల తొమ్మిదిలో ఓడిపోయారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది వరుసగా ఆమె గెలిచారు ఇప్పుడు మైనంపల్లి హన్మంతరావు కొడుకు బదిలో దిగాడు కాబట్టి ఏం జరగబోతుంది ఇక్కడ అనేది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏదైనా పద్మదేవేందర్ రెడ్డికి కొంత ఉద్యమ నేపథ్యం ఉండడం చేసిన అభివృద్ధి ఇవన్నీ కలిసి వచ్చే అంశాలుగా మనం చెప్పాలి అలానే బలహీనతలు కూడా ఒకసారి పరిశీలిద్దాం కళ్యాణ్ కొంచెం కార్యకర్తలు నాయకులతో సంబంధాలు లేకపోవడం అంటే ముఖ్యంగా ఆమె భర్త దేవేందర్ రెడ్డి కొంచెం ఎక్కువగా చేస్తుంటారు అధికారం చలాయిస్తుంటారు అనే విమర్శ కూడా ఉంది భర్త దేవేందర్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి భూ ఆరోపణలు దందాలు ఇలాంటి ఆరోపణలు చాలా వచ్చాయి అది కొంత ఆయనకు ఇబ్బందికరంగా పద్మ దేవేందర్ రెడ్డికి మారే అవకాశం ఉంది పదేళ్లుగా కూడా ఆమె ఎమ్మెల్యేగా ఉండడం పదేళ్లుగా ప్రభుత్వమే ఉండడం ప్రభుత్వ వ్యతిరేకత కూడా కొంత బలహీనంగా ఇబ్బందిగా మారే ఛాన్స్ అయితే కనిపిస్తుంది ఇక కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ రావు బలాలు ఏంటో చూద్దాం బలాలు ఖచ్చితంగా మైనంపల్లి హనుమంతరావే మైనంపల్లి రోహిత్ బలం ఏంటంటే మైనంపల్లి హనుమంతరావు వాళ్ళ ఫాదర్ రాజకీయ వారసత్వం దాంతో పాటు ఆయన కూడా ఇండివిజువల్ గా కొంత ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశారు ఆ ట్రస్ట్ ద్వారా ఆయన ఇండివిజువల్ గా జనంలోకి వెళ్లే ప్రయత్నం చాలా రోజులుగా చేస్తున్నారు రోహిత్ తండ్రి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మైనంపల్లి చేసిన అభివృద్ధి పనులు కూడా ఉన్నాయి కొన్ని అవన్నీ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది కరోనా సమయంలో అదే రోహిత్ ఒక ట్రస్ట్ పెట్టుకున్నాడు ఏదో సంథింగ్ ఆ ట్రస్ట్ ద్వారా ఆయన కొన్ని కార్యక్రమాలు చేయడం కరోనా సమయంలో చేసిన సేవా కార్యక్రమాలు కూడా ఆయన కలిసి వచ్చే అంశం దాంతో పాటు యూత్ లో ముఖ్యంగా యూత్ ఫాలోయింగ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది రోహిత్కి సోషల్ మీడియా ద్వారా చేపట్టిన సేవా కార్యక్రమాల ద్వారా ఆ ఫాలోయింగ్ అనేది ఖచ్చితంగా ఆయనకు అడ్వాంటేజ్ అయ్యే అవకాశం మనకు కనిపిస్తుంది అలాగే బలహీనతలు కూడా పరిశీలిద్దా సో ప్రజల్ని ఆకట్టుకునేలా మాట్లాడలేకపోవడం అంటే ఒక అంటే మాటలు లేకపోవడం జనరల్ గా ఆకట్టుకునేలా మాట్లాడడం అనేది కొంత ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు వస్తుంది ఆయన ఫస్ట్ టైం పోటీ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన అందులో కొంత వెనుకబడి ఉండొచ్చు పద్మదేవేంద్ర రెడ్డి చాలా యాక్టివ్ జనంలోకి వెళ్ళిపోతుంది చాలా బాగా మాట్లాడుతుంది కాబట్టి ఆ విషయంలో కొంత వెనుకబడి ఉన్నప్పటికీ కన్వే చేయాల్సిన విషయాన్ని చేస్తూనే ఉన్నాడు అయినా కొత్తగా కొంత ఎక్స్పీరియన్స్ రావాల్సిన అవసరం అయితే ఉంది అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డు మినహా మెదక్కి తాను గెలిస్తే ఏం చేస్తాడు అని చెప్పుకోవడంలో కూడా కొంత మైనంపల్లి రోహిత్ రావు వెనుకబడ్డాడు అది మనం బలహీనతగా చెప్పుకోవచ్చు అదే సమయంలో ఇండివిజువాలిటీ కంటే తండ్రి ఇమేజీ మీద ఎక్కువగా ఉంటుంది మైనంపల్లి హనుమంతరావు కుమారుడు అనే విషయమే ఆడ ఎక్కువగా ప్రొజెక్ట్ అవుతుంది అది కూడా కొంత ఆయనకు బలహీనతగా మనం చెప్పుకోవాలి అయినా తన సొంత ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం అయితే గత కొద్ది రోజులుగా చేస్తున్నారు జనంలోకి అయితే వెళ్తున్నారు చూడాలి ఏం జరగబోతుంది అక్కడ మరోవైపు బీజేపీ అభ్యర్థి పంజా విజయ్ కుమార్ బలం ఏంటో చూద్దాం మిగిలిన అన్ని నియోజకవర్గాలతో కంపేర్ చేసినప్పుడు కుమార్ విజయకుమార్కి పద్మాదేవేంద్ర రెడ్డికి రోహిత్ రావుడికి డిఎన్ టె డి అనే రకంగా ఫైట్ ఇవ్వగలిగే స్థాయిలో అయితే ఉన్నాడు ఫైనాన్షియల్ గా కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు గాని ఆ పథకాలు కానీ కొంత జనంలోకి తీసుకెళ్లేందుకు కొంత యూజ్ అవుతుంది ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి కాబట్టి కార్యకర్తలు నాయకులు కొంచెం బలంగా పనిచేస్తున్నారో ఐక్యంగా పనిచేస్తున్నారో అదే కలిసి వచ్చే అంశంగా చూడాలి అలానే ఈయన బలహీనతలు ఏంటో కూడా ఒకసారి పరిశీలిద్దాం కళ్యాణ్ స్థానికులతో పెద్దగా సంబంధాలు లేకపోవడం ఆయన హైదరాబాద్ నుంచే ఉంటారు కాబట్టి అక్కడ స్థానికులతో పెద్దగా సంబంధం లేకపోవడం అదే సమయంలో మెదక్ లో గతంలో ఎప్పుడు కూడా మెదక్ నియోజకవర్గంలో బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేదు కేడారు నాయకత్వ లోపం కూడా కొంత ఆయనకు ఇబ్బందిగా మారే అవకాశం కనిపిస్తుంది నెక్స్ట్ గజ్వేల్ నియోజకవర్గం పరిశీలిద్దాం